WRC Sunil. Disco Recording Company. Get it down, you're right.
ERCC0. Thank you.
పులకించి పోతుండే దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న రాజు మల్లన్న రాజు మల్లన్న ధనధన దప్పుళ్ళ దరువులేయంగా గల్గల్ గజ్జల్ల లాగులు మోగంగ శోసక్తులంతా శీగాలు భూగంగ పోత రాజులు పోలికే కలువెట్టంగా చాకురిల్లలు చేతుల బట్టి పరవశంగా ఊగే చిత్రాల సింధుల బోనాలు తెచ్చి నైవేద్యమే పెట్టి భక్తితో భక్తులు భజనలు చేయంగా భక్తులు పాలిస్తూ దివ్యంగా వెలుగుతూ దీవెనలిస్తుండే స్వామి మల్లన్న కోరమీసాల మల్లన్న మొక్కుల నంది మోక్షాలనిచ్చే శంకరుని పుత్రుడే దేవుడు మల్లన్న మా వీరుడు మల్లన్న పోతుండే దేవుడు మల్లన్న దేవరాజు మల్లన్న మా గ్రామం రేగడ్ సిల్కమరిలో శ్రీ మల్లికార్జున స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీంట్లో ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా గ్రామం మీద శ్రీ మల్లికార్జున స్వామి యొక్క కరుణా కటాక్షాలు మంచిగా ఉండి ఈసారి మంచిగా వర్షాలు పడి గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొకసారి మళ్ళీ ఇప్పుడు జరిగిన గ్రామంలో
ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని గ్రామస్తులందరినీ కోరుకుంటూ మల్లికార్జున స్వామి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రేగడ్చిలకమర్రి గ్రామంలో మల్లన్న బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా మల్లన్న దేవుని ఆశీస్సులు గ్రామ ప్రజలకి, దాంతోపాటు రాష్ట్ర ప్రజలకి, మండల ప్రజలకు కూడా ఎప్పుడూ కూడా ఇట్లనే సరళగా దీవించి ప్రతి సంవత్సరం సకాలంలో వర్షాలు కురిసి రైతులకు పాడి పంటతోటి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా మల్లికార్జున స్వామి ఆశీస్సులు మా గ్రామ ప్రజలపైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా గ్రామ ప్రజలకు మల్లన్న బోనాల శుభాకాంక్షలు. రేగడిచిలకమర్రి గ్రామంలో నేను చూస్తూ ఉన్నా, నేను ఉగ్గు పూజారిని ఉగ్గు పనులు చేస్తా కాకపోతే చుట్టూ పది ఊళ్ళు చూస్తున్నా. ఇంత ఘనంగా, ఇంత వైభవంగా, ఇంత ఐకమత్యంగా ఏ గ్రామంలో మాత్రం చేయరు. ఏంటంటే మారెమ్మ చేస్తారు, పోషమ్మ చేస్తారు, మైసమ్మ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఈ మల్లన్న బోనాలు ప్రత్యేకంగా ఈ రేగడి చిలకమర్రిలో మంచి ఘనంగా, ఐకమత్యంగా, ఎన్ని కుతంత్రాలు ఉన్నా, ఎన్ని మనసులో భేదాలున్నా ఇటు పెట్టడానికి అన్నీ మర్చిపోతారు. నేను 20 ఏళ్ళ సంది చేసుకుంటూ వస్తున్నా ఈ ఊళ్ళో. కాకపోతే ఈ ఊరంటే నాకు అభిమానం, ఈ ఊరంటే ప్రేమ, ఈ ఊరి చిలకమర్రి గ్రామ ప్రజలంటేనే నాకు ప్రేమ. వీళ్ళు ఏ పెద్ద మనుషులు కానీ, పటేళ్ళు కానీ, ఏ గ్రామస్తులు కానీ నా దగ్గరకు వచ్చి అయ్యా మా ఊళ్ళో పండుకున్నదంటే నేను అతి భక్తితోనే వస్తాను నేను. కాకపోతే ఇక్కడ ఈ భగవంతుని పేరు మీద చిలకమర్రి గ్రామంలో అందరూ ఐకమత్యంగా ప్రతి సంవత్సరము ఇట్లా ఏటేటా కొన్ని సంవత్సరాలు చేయాలని నా యొక్క మనవి. కాకపోతే ఆ దేవుని కృప ఈ రేగడి చిలకమర్రి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, పిల్ల పాప పాడి పంటల అతి సంతోషంగా ఆ భగవంతుడు మల్లికార్జున స్వామి చూడాలని నా యొక్క పార్థ. ఈరోజు మల్లన్న స్వామి బోనాలు విజయంగా జరుపుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు. మల్లన్న స్వామి యొక్క ఆశీస్సులు ఎలవేళ మనకు ఉంటాయి. ఎందుకంటే మన గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా మన తాతలు, మనము, మన నాన్నలు చేసిన, మనం చేసిన, ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ చేసే ప్రోగ్రామ్ నెక్స్ట్ మన కాబోయే పిల్లలు కూడా చేయాలి. మనం ఎంత సక్సెస్ఫుల్గా చేస్తామో మమ్మల్ని చూసి నెక్స్ట్ కాబోయే తరం కూడా మంచిగా చేయాలని చెప్పేసి మల్లన్న స్వామి యొక్క ఆశీస్సులు తప్పకుండా మన రేగడిచిలకమర్రి గ్రామస్తులపైన, ప్రతి ఒక్కరిపైన ఆశీస్సులు ఉంటాయని, వారి యొక్క లాభాలు తప్పకుండా చేకూరుతాయని, రైతులకు పంటలు సకాలంలో వర్షాలు పడి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి తప్పకుండా మల్లన్న స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఈ మల్లన్న స్వామి బోనాలు ఈ విధంగా ఈరోజు ఇంత ఘన విధంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో గ్రామ పెద్దలకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఇక్కడ వచ్చిన బోనం చేసిన ప్రతి ఒక్క సోదరి మనులకు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు రేగడిచిలకమర్రి గ్రామంలో మల్లన్న స్వామి బోనాలు ఘనంగా జరగడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరి సహకారంతో జరుపుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని గ్రామ పెద్దలందరికీ కూడా నా పేరు పేరున నమస్కారం. రేగడిచిలకమర్రి గ్రామాలకు మల్లన్న బోనాల శుభాకాంక్షలు. మీ గ్రామ ప్రజలకు మల్లన్న బోనాల శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ అందరూ గ్రామస్తులందరినీ సల్లంగా చూడాలని కోరుకుంటూ మా రేగడిచిలకమర్రి గ్రామంలో మల్లన్న బోనాలు చాలా రంగరంగ వైభవంగా ఎంతో ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము మా విలేజ్లో. ఈ పండుగ అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మా ఊరు గ్రామ ప్రజలందరికీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్ల పనులతో, లేదంటే ఇక్కడ ఏది టూ వీలర్లతో, ట్రాక్టర్లతోనే ఎంతో మన మల్లన్న దేవునికి కూడా, ఎంతో గుడికి కూడా అందరం కలిసి ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా పూలతో కానీ బాగా దేవుని విగ్రహాన్ని మంచిగా అలంకరించి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది మా ఊళ్ళో. రేగడిచిలకమర్రి గ్రామ ప్రజలకు, పెద్దలకు మరియు నా స్నేహితులకు అందరికీ పేరు పేరున శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఎప్పటికీ ఎలివేలా ఉండాలని, అందరి గ్రామ ప్రజలకు వర్షం బాగా పడి పంటలు బాగా పండాలని నా యొక్క మనవి. అలాగే శ్రీ మల్లికార్జున స్వామి వారి అందరూ స్నేహితులతో చాలా ఎంజాయ్గా చేసిన, ఇలాగే ప్రతిసారి హ్యాపీగా స్నేహితులతో సందర్భంగా గడపాలని మల్లికార్జున స్వామిని ఆశీస్సులను చాలా కోరుతూ